వెల్ ముందుగా అందరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే నార్మల్గా సినిమా రిలీజ్కి ముందు వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఉంటాం. తిరుపతికి మేము సినిమా బిగినింగ్ వచ్చామండి. అంటే చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే మేము సినిమా స్టార్ట్ చేసింది ఇక్కడే, మా సినిమా ఓపెనింగ్ జరిగింది ఇక్కడ తిరుపతిలోనే. సో మా ప్రొడ్యూసర్ విష్ణుప్రసాద్ గారు, అభిషేక్ గారు, అప్పుడు ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు సినిమాలో జాయిన్ అవ్వలేదు, బట్ డైరెక్టర్ గారు అందరం కలిసి మేము వచ్చాము. అండ్ మళ్ళీ ఈ సినిమా అయితే ఘన విజయం సాధించిన తర్వాత ఈరోజు ఇది ఒక మా డిస్ట్రిబ్యూటర్స్ అందరు కలిసి ఇది ఒక సునామీ ఆఫ్ కలెక్షన్స్ అంటున్నారు, అది వినడానికి చాలా బాగుందండి. అండ్ ఎక్కడ చూసినా కానీ హౌస్ఫుల్ క్రౌడ్స్. సో ఈరోజు మేము తిరుపతిలో ఉన్న పీజీఆర్ థియేటర్కి వెళ్ళాము. అండ్ అసలు పీపుల్ లవ్ ఇస్ టూ మచ్ అండి. అండ్ ఆ హౌస్ఫుల్ బోర్డ్స్ని మళ్ళీ చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. మధ్యలో చాలా భయపడ్డాం సినిమా స్టార్టింగ్, అంటే మన సినిమాకు వస్తారా, మన సినిమాలో చూసి ఆదరిస్తారా అని. బట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పబ్లికే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాని చూస్తున్నారండి. ఎస్, మీరు విన్నది కరెక్టే, చాలా షాకింగ్గా ఉంది, మాకే నమ్మలేకపోతున్నాం. కానీ ఈరోజు హిందీలో కూడా ఆల్మోస్ట్ 3000 షోస్తో చాలా సూపర్ కలెక్షన్స్తో వెళ్తుందండి. సో చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది దట్ కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ అండ్ బాహుబలి లాంటి సినిమాల తర్వాత మళ్ళీ మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎస్పెషల్లీ పుష్ప తర్వాత ఒక తెలుగు సినిమా మళ్ళీ వెళ్ళి ఇంత బాగా ఆడుతుందని చాలా గర్వంగా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది. మాకు ఫోన్స్ కూడా అలాగే వస్తున్నాయి, అప్రిషియేటింగ్ ఫోన్స్. అండ్ నార్త్ ఇండియన్ పబ్లిక్ కూడా చాలా షాకింగ్గా మా సినిమాని హౌస్ఫుల్స్ చేస్తుంది. ముందు 50 స్క్రీన్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1000 లొకేషన్స్ ప్లస్ అండ్ 3000 షోస్ తోటి ఇట్స్ గోయింగ్ టు హౌస్ఫుల్స్ అండి. ఈరోజు కృష్ణ జన్మాష్టమి, సో అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, అది కూడా చెప్పాలి మేము. దాని సందర్భంగా ఈరోజు మేము తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్లో జస్ట్ ఎంటర్ అవ్వగానంటే భక్తులందరూ కూడా అసలు ఎలా రిసీవ్ చేసుకున్నారంటే థ్యాంక్స్ చెప్తున్నారండి. ఎందుకంటే మా డైరెక్టర్ గారు తీసుకున్న కాన్సెప్ట్ కూడా కృష్ణుడి మీద, కృష్ణ తత్వం మీద. సో మన ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ని చాలా బాగా చూపిస్తూ ఒక సినిమాని మేము చేశాము. అండ్ ఐ థింక్ ఆ పబ్లిక్ రెస్పాన్స్ మీరు ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూస్తే మీరు షాక్ అవుతారు. అండ్ అలాగే కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవడం జరిగిందండి ఇస్కాన్ టెంపుల్లో. మాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే జన్మాష్టమి రోజు ఆయన్ని చూడడం, ఆయన దర్శనం తీసుకోవడం అన్నది రియలీ వెరీ వెరీ వండర్ఫుల్ థింగ్. అండ్ ఇంకా చెప్పడానికి చాలా చాలా థింగ్స్ ఉన్నాయి, బట్ మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు, సుప్రసాద్ గారు వచ్చారు.